తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అబ్దుల్ అజీజ్ నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జిల్లాలో ఉన్నంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు మీకు సపోర్ట్ రాలేదా ఇంకెవరూ రాలేదా మిమ్మల్ని ఒంటరి చేశారా అంటే ఇక్కడ మీకు చెప్పిన కదా అంటే ఒక రకమైన సిస్టమ్ కూడా ఇక్కడ అంటే నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లు ఉన్నారు మీరు గతంలో కూడా చూస్తే రెండు మూడు సందర్భాలల్లో రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాకు వస్తాయంటే కూడా రానియని సందర్భాలు మనం మాకు అక్కర్లేదు మాకు లేదని చెప్పి జరిగింది సో అక్కడ ఉన్న పెద్ద పెద్ద లీడర్లు కూడా అంత అంతమంది పీసీసీ ప్రెసిడెంట్గా చేసిండ్రు సిఎల్పి నాయకులుగా ఉన్నారు రాష్ట్ర నాయకులుగా ఉన్నారు కాబట్టి సో రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ విషయం అంటే మా లాంటి వాళ్ళం మరి వస్తే ఇంకేదన్నా జరుగుద్దని ఆబ్జెక్షన్లు ఉన్నారో తెలియదు కానీ వాస్తవంగా నా టికెట్ విషయంలో మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాత్రం అవుట్ రైట్గా మీద నాకు అవుట్ అవుట్రైట్గా చేయడం జరిగింది ఆయనకు నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు రెడ్డి హాస్టల్ కూడా ఆయన సీనియర్గా ఉండే అవుట్ రైట్గా నాకు సపోర్ట్ చేయడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది కాకపోతే ఆయన మళ్ళీ బీజేపీలోకి పోయి రావటం లేట్గా కావటం కూడా నాకు కొద్దిగా నష్టం జరిగింది వాళ్ళు మాత్రం నాకు అవుట్ రైట్గా సపోర్ట్ చేయడం జరిగింది కోమటి రెడ్డి బ్రదర్స్ ఓకే ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా మీరేమో ఇంజనీరింగ్ చేశారు రేవంత్ రెడ్డి ఎక్కడ మీ క్లాస్మేట్ మీ ఇద్దరు ఎక్కడ రూమ్మేట్స్ అంటే మేము రెడ్డి హాస్టల్లో రూమ్మేట్స్ అంటే అక్కడ రెడ్డి హాస్టల్లో పరిస్థితి ఏంటంటే అన్ ఆల్ స్టూడెంట్స్ ఉంటారు ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ అంటే అన్ని కాలేజెస్లో అప్పుడు అన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ లేకుండే అన్ని కాలేజెస్ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ నుంచి ఉంటారు కాబట్టి అప్పుడు ఏబీ కాలేజీలో వాళ్ళు డిగ్రీస్ చదువుతుండే రేవంత్ రెడ్డి గారు నేను డక్కన్ కాలేజీలో ఇంజనీరింగ్ అంత సేమ్ బ్యాచ్ సో అట్లా మేమందరం కూడా కలిసి ఒక ఇరవై ముప్పై మంది ఒక టీమ్గా అప్పటి నుంచే కలిసి ఫ్రెండ్గా కంటిన్యూ అవుతుండే రేవంత్ రెడ్డితో ఫ్రెండ్షిప్ ఎలా ఉండేదండి అంటే డిగ్రీలో ఏ విధంగా ఉండేవారు రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా తెలివి వ్యక్తి బాగా స్పీడ్గా ఉంటుండే ఇటు చదువుకుంటూ కూడా వ్యాపార రంగంలో కూడా మొదటి నుంచి వస్తుండే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగుంటుండే అప్పుడు బిజినెస్ చేస్తుండే తర్వాత చదువులో కూడా యాక్టివ్గా ఉంటుండే మా టీంలో కూడా యాక్టివ్గా ఉంటుండే బాగా బాగా యాక్టివ్ ఏ బిజినెస్ చేసేవారండి అంటే అప్పట్లో ఆయనకు స్క్రీన్ ప్రింటింగ్ కానీ ప్రింటింగ్ ప్రెస్లు కూడా ఉంటుండే బర్కత్పూరా దగ్గర అప్పుడు ఆఫ్ సెట్ మిషన్స్ అవి ఇవి ప్రింటింగ్ లైన్లో ఎక్కువ ఉంటుండే అప్పుడు స్టార్టింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది